సార్ నమస్తే సార్ సార్ రాహుల్ గాంధీ విషయమే అంతా నడుస్తుంది ఇప్పుడు అప్రజాస్వామికము ఇది చీకటి దినం ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి కదా నిజంగా అందరిది కూడా ఒక ఆశ ఏంటంటే ఇది సూరత్ కోర్టు ఇచ్చిన లోయర్ కోర్టు ఇచ్చిన తీర్పు హైకోర్టులో నిలబడుతుందా దీని ఏంటి అంటే తను కంప్లీట్గా ఒక ఎయిట్ ఇయర్స్ అంటే ఇది టూ ప్లస్ ఒక సిక్స్ ఇయర్స్ ఎనిమిది సంవత్సరాలు తను పోటీకి అనర్హుడుగా ఉంటాడా మొత్తం ఇదే చర్చ జరుగుతుంది ఇప్పుడు ఆయన పైన అనర్హత వేటు వేయడం కరెక్టేనా ఏం చెప్తారు సార్ మీరు విజయ సాంకేతికంగా మనం తప్పు అని చెప్పలేం కానీ నా దృష్టిలో ఇది సరైనది కాదు సాంకేతికత వేరు ఎందుకంటే అంతా ఎందుకు వచ్చిందంటే రెండు వేల పదమూడులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల వచ్చింది అలాంటి వాళ్ళ మొదటి నుంచి చెప్తున్నాం ఈ నేర రాజకీయానికి వ్యతిరేకంగా ఉద్యమం వదిలిపెట్టింది నేను ఈ దేశంలో లోక్సభ ఉద్యమం ద్వారా తెలుగునాట మొట్టమొదటిసారిగా నేర చరిత్ర వివరాలను కూడా బయటపెట్టి చాలా కష్టపడి కూపీలు లాగి చాలా ప్రామాణికమైన రీతిలో అత్యంత ప్రసిద్ధమైన న్యాయమూర్తులు న్యాయకోవిధులు అధికారులు సమాజ నేతలు నిజాయితీకి పేరున వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి అదిస్థాయిగా దేశం అంతా కూడా నిర్ఘాంతమైంది దాని నుంచి వీళ్ళని నేర బయట బయటపెట్టాలని చెప్పినటువంటి చట్టం వచ్చింది కాబట్టి నేర రాజకీయం మీద పోరాటం చేస్తున్న వాడిగా అనర్హత వీటం అన్నది ప్రధానమైన అస్త్రం కారాలి ఒక మర్డర్లు చేస్తునో తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నాం అవినీతికి పాల్పడి శిక్ష పడితేనో అది వేరు చీటికి మాటికి మన పెద్దాన్ని నేరంగా చిత్రించి ఆ వంక అనర్హత చేసినట్టయితే ప్రజాస్వామ్యం పలసపడుతుంది ప్రజాస్వామ్యం ప్రజల ద్వారా తేలాలి ప్రజల ఓటు ద్వారా తేలాలి అనర్హత ద్వారా ఎన్నిక జరిగినట్టయితే ప్రజాస్వామ్యం క్రమక్రమంగా బలహీనపడుతుంది ప్రజల్లో విశ్వాసం సందగలుగుతుంది సాంకేతికంగా వీళ్ళు చెప్పింది వీళ్ళు చేసింది వాస్తవం కరెక్ట్ ఎందుకంటే సుప్రీంకోర్టు మామూలుగా మన ప్రజలను ఏమనుకుంటాం రోజువారీగా మన సంభాషణలు మన కుటుంబాల్లో ఒక డైనింగ్ టేబుల్ దగ్గర డ్రాయింగ్ రూమ్లోనో రాజకీయం అంతా కుళ్ళిపోయింది అంతా నిరసనలు చేరుతున్నారు కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇవన్నీ నిజమే తోచుకు తింటున్నారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు కుటుంబాలను బాగు చేసుకుంటున్నారు మనం పట్టించుకోవట్లేదు స్థూలంగా అంతా వాస్తవమే కానీ దాని పరిష్కారం రాజకీయం వాళ్ళందరినీ జోడల్లో పెట్టండి వాళ్ళందరినీ కాల్చిపరండి అది కాదు బీగ్రేడ్ సినిమాల్లో చూసినట్టుగా లేకపోతే ఆవేశంలో కోపంలో మనం మాట్లాడినట్టుగా సుప్రీంకోర్టు ఆ తీరున ఒక సామాన్యుల కోపం ఎట్లా ఉందో ఆ కోపాన్ని ప్రకటించింది ఆ తీర్పులో ఏమైందంటే సెక్షన్ ఎనిమిది అని చెప్పి అన్నది ప్రజాప్రతినిధి చట్టంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏర్పాట్లు చేశారు ఎనిమిదిలో ఏమిటి నేరాలకు శిక్ష పడినట్లయితే నిర్దిష్టమైన నేరాలు పేర్కొన్నారు అవి కాకుండా రెండేళ్ళు అంతకంటే ఎక్కువ నేరాలకైనా శిక్ష పడినట్లయితే అనర్హత అని చెప్పి అన్నారు మంచిదే దానిలో ఎనిమిది నాలుగు అని సబ్ సెక్షన్లో ఒక మినహా ఇచ్చారు ఏమి ఇచ్చారు పదవిలో ఉన్నటువంటి ఒక ప్రతినిధి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ పదవిలో ఉండగా వారికి శిక్ష పడినట్టయితే ఆ పదవీ కాలానికి మళ్ళీ ఎలక్షన్ వెంటనే పెట్టారనుకోండి పదవిని రద్దు చేసి ఇప్పుడు రాహుల్ గాంధీని మీరు ఇక్కడ వైనాడులో పదవి పోయింది కేవలం చట్టము రాజ్యాంగం ప్రకారం సాంకేతికంగా చూస్తే ఎన్నికల సంఘం రేపు నుండి ఉప ఎన్నికలు ప్రకటించేయొచ్చు ఖాళీ అయింది కదా ఇక ఎన్నికల సంఘం చేతుల్లో ఉంది ఒకసారి ఇది ఖాళీ అయింది అనుకుంటే ఎప్పుడు ప్రకటించాలో ఎన్నిక అనేది పూర్తి ఎన్నిక సంఘం చేత రాజ్యాంగ సంస్థలు అది పెట్టేశారు అనుకోండి రెండు నెలలు ఎన్నిక అయిపోయి ఎన్నికల ఎన్నుకున్నారు మూడు నెలల తర్వాత పైకోర్టులో ఈ నివాద శిక్ష తగ్గించారు అప్పుడేంటన్నది ప్రశ్న మరి ఎవరు ఏమిటే ఇప్పుడు ఈ ఉద్దేశంతో ఆనాటి పార్లమెంటు తాత్కాలిక పార్లమెంటు వారే రాజ్యాంగ సభ నలభై ఆరులో ఎన్నికైనటువంటి రాజ్యాంగ సభే చట్టం చేసినప్పుడు తాత్కాలిక ప్రొవిజనల్ పార్లమెంట్ అన్నారు రాజ్యాంగం చేసినప్పుడు రాజ్యాంగ సభ అన్నారు అదే సభ ఆనాడు పార్లమెంట్ ముందు చూపుతో ఎనిమిది నాలుగు ఒక మినహాయింపించారు పదవిలో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిని తొందరగా తీసేయొద్దు ఈ ఇబ్బంది ఉంటుందని చెప్పని ఏమైంది ఆ తర్వాత దాన్ని అమలు చేయటంలో పొరపాటు జరిగింది ఎన్నికల సంఘం పూర్తిగా విఫలించింది అరవై ఒకేళ్ల పాటు ఈ ఈ ఎన్నికల సమయం ఎన్నికల కాదు ఆ పదవీ కాలానికి వర్తింపచేయవలసింది ఒకసారి అప్పీలు వేసుకున్నట్టయితే శిక్ష పడ్డ తర్వాత అప్పీలు నిర్ధారణ అయ్యేదాకా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అని వాళ్ళు అన్వయించారు అది చాలా తప్పది ఆ ఎన్నిక పదవి ఆ పదవీకాలం అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ సమానమే నిన్న నిన్నటిదాకా ఎంపీ ఇప్పుడు వేరు కాదు అందరూ ఒకటే సమానమే అలా కాకుండా ఎంపీగా ఉన్న కాలంలో శిక్ష పడ్డ కారణంగా ఎంపీ పదవి అయిపోయిన తర్వాత కూడా పోటీకి ఆయన అర్హుడు అదే రకంగా ఇంకొకరు ఉంటే వాళ్ళ అర్హుడు కాదని చెప్పి నేను చేశారు ఆ రకంగా ఎన్నికల సంఘం ఆ రకంగా దాన్ని వ్యాఖ్యానించింది దాంతో అరవై ఒక్కేళ్ళు అన్యాయం జరిగింది సుప్రీంకోర్టు దాన్ని సరిచేయాలని సంకల్పించింది మంచిదే కానీ చేయకుండా అతిగా వెళ్ళిపోయారు ఏమన్నారు అసలు శిక్ష పడగానే కిందుకోట్లో మరుక్షణం ఆయన పదవి అయిపోతుంది తక్షణమే ఆయన సభ్యుడు కాదు కానీ తర్వాత వచ్చే వాటిని ఫేస్ చేయాలి కదా రాష్ట్రపతి మామూలు గారు రాజ్యాంగం ఏం చెప్పారు అలాంటి అర్హత వచ్చినట్లయితే దాన్ని ఎవరు నిర్ణయిస్తారు నూట మూడు అధికారుల ప్రకారం రాష్ట్రపతి నిర్ణయిస్తారు ఎలా నిర్ణయిస్తారు ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి సలహా మేరకు మాత్రమే సొంతంగా చేయడానికి లేదు చాలా స్పష్టంగా రాజ్యాంగంలో పేర్కొన్నారు సుప్రీంకోర్టు అనేది తొందరపాటుతో అసలు రాష్ట్ర పెద్దా కూడా వెళ్ళక్కర్లేదు అది కూడా ఆగక్కర్లేదు అని ఇచ్చారు ఇప్పుడు లోక్సభ సెక్రటరీ ఏమవుతుంది సుప్రీంకోర్టు చెప్పిందండి రెండు వేల పదమూడులో యూపీఏ ప్రభుత్వం ఉండగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా రాహుల్ గాంధీ గారు మరి అందాన్ని తీసుకురాలని చెప్పి ఆడినస్ ఇస్తాడు కదా ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు చెప్పిందండి సుప్రీంకోర్టు చెప్పిందని మేము ఆచరిస్తున్నామంటున్నారు కాబట్టి ఇదంతా ఏమిటంటే తొందరపాటుతో మంచి ఉద్దేశంతో అయినా కూడా మన చర్యలు తీసుకుంటే ప్రజాస్వామ్యం చాలా గందరగోళంలో పడుతుంది అయితే ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే అతను ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ ప్రకారము ఆ రోజు మోడీని ఉద్దేశించి మీరు ఇష్యూ ఆ రోజు ఉంది దాని ఉద్దేశించి మాట్లాడింది ఈ రోజు నిజంగానే అంత రెండు సంవత్సరాలు జైల్లో శిక్ష వేసే అంత పరిస్థితి ఉందంటారా అంత దేశద్రోహం ఒకసారి న్యాయస్థానం శిక్ష వేశాక దాని గురించి నేను ప్రస్తుతం మాట్లాడను సాక్షి నా దగ్గర లేవుద్దాం ఒక వ్యక్తిగా నాకు అనిపించేది చేసింది తప్పైనా కూడా అంత పెద్ద శిక్ష వేయక్కర్లేదు నాకు అనిపించేది నేను న్యాయమూర్తిగా ఉంటే ఆ పనిచేయను కానీ ఒక న్యాయమూర్తి చట్టంలో పరువు నష్టం కనుక ఉన్నట్టయితే అది నేరపూరితమైన పరువు నష్టం అయినట్టయితే క్రిమినల్ డిఫమేషన్ అని చెప్పంటారు సివిల్ అయినట్టయితే నష్టపరిహారం ఇస్తాం ఇది క్రిమినల్ డిఫమేషన్ సో అయినప్పుడు చట్టంలో శిక్ష వేయడానికి అర్హత ఉన్నప్పుడు న్యాయమూర్తి అనేసాడు కాబట్టి ఆయన తప్పుపడ్డం ధర్మం కాదు అప్పీల్లో చూసుకోవాలి అప్పల్లు చూసుకోవాలి ఇప్పుడు ఏమిటంటే పరిష్కారం రెండు ముఖ్యంగా చూడాలి ఒకటి ఎన్నికల సంఘం ఎట్టి పరిస్థితులను ఉప ఎన్నికకి ఇప్పుడు ప్రకటన చేయకూడదు ఎందుకంటే ఒకవేళ ఉప ఎన్నిక జరిపేసిన తర్వాత రాహుల్ గాంధీ మీద శిక్ష తగ్గించినట్టయితే ప్రజాస్వామ్యం గందరగోళంలో పడుతుంది అది సరైన పద్ధతి కాదు కాబట్టి అది ముందుగానే ఊహించే ఊహించి ఎన్నికల సంఘం నేను బహిరంగ పిలుపునిస్తున్నాను ఎన్నికల సంఘం ఉప ఎన్నిక పిలుపుని ఈ విషయం అంటే తొందరపడి ఎవరని అనుకుంటున్నాను రాజ్యాంగ సంస్థ రాజ్యాంగ సంస్థగా పనిచేయాలి ఆ స్వలూపు స్వభావాలని రాజకీయాన్ని పాక్షపాత రాజకీయాలని కాదు రాజకీయాన్ని ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించాలి అందుకోసం వాళ్ళని కొట్టి నెచ్చిన పెట్టుకున్నాం అది చేయకపోతే వాళ్ళ బాధ్యత వేసుకొనించినట్లు కాదు సార్ మీరు చెప్పినట్టు అటు తిరిగి తిరుగు పాయింట్ ఇక్కడికే వస్తుంది ఇప్పుడు మీరు కూడా బహిరంగంగా పిలుపునిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ అసలు ఇవ్వద్దు ఆ నోటిఫికేషన్ అనేది ఒకవేళ ఇచ్చి ఎలక్షన్ జరిగి ఇంకొకరు ఎంపీ అయ్యి మీరు అన్నట్టు కనుక శిక్ష తగ్గి ఆ గందరగోళం ఎట్లా ఫేస్ చేస్తారు మరి అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఒక ఇంకొక ఎంపీ వస్తాడు రేపు పై కోర్టు శిక్ష తగ్గించింది మరి ఈయన ఎంపీ అవుతాడు ఇద్దరు ఎంపీలు ఉంటారా మనం అసలు అక్కడికి వెళ్ళకూడదు అందుకనే ఇబ్బందులకు స్వభావం పని కాదు రాజ్యాంగ సంబంధ నిర్ణయాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి చాలా ముందు చూపుతో ఆచితూచి వ్యవహరించాలి రాగద్వేషాలను పూర్తిగా పక్కన పెట్టాలి అది రాహుల్ గాంధీయా కాంగ్రెస్ పార్టీయా బీజేపీయా నరేంద్ర మోదీయా కేసీఆర్ బీఆర్ఎస్ జగన వైకాపాన చంద్రబాబు నాయుడు తెలుగు టీడీపీ మనకు అనవసరం అది కొన్ని ప్రమాణాలని దీర్ఘకాల దృష్టితో ఆలోచించి మనం చేయాలి మన దేశంలో ప్రజల్లో ఆవేశం పెరిగిపోతుంది పత్రికల్లో తొందరపాటి పెరిగిపోతుంది న్యాయస్థానాలు కూడా ఒక సామాన్య పరుల్లో ఉన్న ఆవేశాన్ని కసిని చూపెడుతున్నాయి తప్పితే ఒక ముందు చూపుని విజ్ఞతని చూపెట్టడం కొన్ని సందర్భాల్లో ఇది మంచిది కాదు ఎక్కడో చోట్ల కళ్యాణం వేయాలి ఇక రెండోది ఏంటంటే అప్పీల్కి వెళ్ళినప్పుడు అప్పీల్లో కనుక ఈ శిక్ష శిక్షని ఆపటం వేరు స్టేజ్ చేయటం వేరు దానివల్ల ఉపయోగం లేదు ఇది అనర్హతకి అసలు తీర్పునే అనుకోండి చేశారనుకోండి స్టే చేశారు చేశారనుకోండి అప్పుడు ఈ కన్వెక్షన్ లేనట్టు లెక్క మళ్ళీ అప్పీల్లో తీర్పు ఇచ్చేదాకా అప్పుడు అనంతరం చూద్దాం ఏం జరుగుతుందో నాకు నమ్మకం ఉండదు కోర్టు బహుశా ఈ మొత్తం పూర్వపరాలను ఆలోచించి కన్వెక్షన్ స్టే చేయొచ్చు ఆ కేసులో పూర్వపరాలు ఆలోచించాలి మామూలుగా అయితే కానీ ఈ అరుదైన సందర్భంలో ఆ కేసును దాకా ఆలోచించాలి కోర్టు ఇచ్చేటువంటి ఆదేశం ప్రభావం దేశ రాజకీయ వ్యవస్థ మీద ఆలోచన చేయాలి అలాగే ఎన్నికల సంఘం తొందరపడి ముప్ప ఎన్నికలు పిలుపుకుండా రెండు చేస్తే జరిగిందో జరిగిపోయింది మన కుదుటబడి రేపు పొద్దున అసలు ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలి నా దృష్టిలో క్రిమినల్ డెఫినేషన్ చెప్పని తీసేయడం ఉత్తమం ఎవరన్నా గారు పరువు నష్టం అంటే పరువు నష్టాన్ని పరిహారం ఇచ్చి ఏర్పాటు చేయండి కానీ దాన్ని నేరంగా చేసి జైలులో పెట్టి ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి అసలు బహుశా దాన్ని తీసేయడమే పార్లమెంటు మంచి పరిష్కారం అది పార్లమెంట్ చేతుల్లో ఉంది చేత ముందు చూపుతో పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి అంటే ఇలాంటి గతంలో ఏమైనా జరిగిన ఉదాహరణలు ఏమైనా ఉదాహరిస్తారు అంటే చాలామందికి శిక్షలు పడినాయి పడిన వాళ్ళకి రద్దయిపోయింది ఉదాహరణకి లాలూ యాదవ్ శిక్ష పడింది శిక్ష పడ్డ తర్వాత ఆనాడు చట్టం ఏమిటంటే ఆయన పదవుల్లో ఉన్నటువంటి సభ్యుడు కాబట్టి ఆనాడు పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నట్టు ఎమ్మెల్యేగా ఉన్నాడు నాకు గుర్తులేదు శిక్ష పడినప్పుడు అది పడిన కాబట్టి అప్పీలు పూర్తిగా తీర్మానం జరిగేదాకా నిర్ధారణ అయ్యేదాకా పదవుల్లో ఉన్నాడు ఆయన చివరికి పైకోర్టు ఎప్పుడైతే కింది కోర్టు శిక్షను ధృవీకరించిందో అప్పీలు ఫైనల్గా అయిపోయిందో ప్రాసెస్ అయిపోయిందో అప్పుడు ఆయన జైలుకు పోవాల్సి వచ్చింది పదవులు తెలుసుకోవాల్సి వచ్చింది ఆ సందర్భంలోనే గొడవ జరిగింది మీ గుర్తు రెండు వేల పదమూడులోనే కాలు యాదవ్ మీద హైకోర్టు కూడా తీర్పిస్తే అప్పీల్లో కూడా తీర్పిచ్చే శిక్షార్హుడు నేరం జరిగిందని చెప్పి తీర్పు ఇవ్వగానే అందులో అవినీతి నిలరానికి ఎంతకాలం శిక్ష పడ్డా కూడా అనర్హత వర్తిస్తారు రెండు ఏళ్ళు అక్కర్లేక మూడు నెలలు శిక్ష పడ్డా సరే అవినీతి నెలనికి అవినీతి కాబట్టి మనకు చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు కొన్ని కొన్ని నేరాలు ఎంతకాలం శిక్ష పడిందో ముఖ్యం కాదు అది కాకుండా మిగతా నేరాలు రెండు నెలలు అంతకంటే ఎక్కువ శిక్ష పడారు అది చట్టం చెప్పింది కాబట్టి అనర్హత వర్తిస్తుంది అప్పుడు ప్రభుత్వం ఆయన గట్టెక్కించడం కోసం అని చెప్పుకొని శిక్ష పడ్డా కూడా హైకోర్టులో వాళ్ళు శిక్ష ఖరారు చేసినా కూడా కొనసాగించడానికి మెరుగు ఒక చట్టం తయారు చేసి రాజకీయ ప్రయోజనాల కోసం చెప్పండి లాభు యాదవ్ మద్దతు ఇపోయే భక్తులు నడుస్తుంది కాబట్టి అప్పుడు రాహుల్ గాంధీ గారు దాన్ని చించి పారేశారు నేను అందరికీ గుర్తుంటుంది కెమెరాల ముందుకు వచ్చి ఎంతకంటే నాన్ సెన్సింగ్ అని చెప్పని బహిరంగంగా చించి పారేసి మన్మోహన్ సింగ్ గారిని అవమానించారు చాలామంది అన్నారు ప్రధానమంత్రి గారిని అవమానించారు క్యా అవమానించారు ఏమన్నా ఉంటే వారితో మాట్లాడలే కానీ బహిరంగంగా ఇలాగ అవమానించకూడదని చెప్పని చాలామంది అన్నారన్నమాట ఇవాళ ఆయనకి అది అది అయిపోయింది అది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు రాజకీయ వ్యవస్థ అంతా కూర్చుని ఎలాంటి చిన్న చింతగా వాటికి శిక్ష పడే అవసరం లేకుండా చేయాలి చట్టం మార్చాలి రెండవది పౌర సమాజం పత్రికలు కూడా పెద్దలాన్ని నేరంగా చిత్రించకూడదు నేర రాజకీయం మీద పోరాటం చేసిన వాడిని అసలు పోరాటం దేశంలో ప్రారంభించిన వాడిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగునాట పోటీ చేస్తున్న వాళ్ళల్లో నేరస్తుల పేర్లను కూడా బయటపెట్టి ఈ దేశం మొత్తం అన్నాడు దాని పర్యవసంగానే మరి కొంతమంది మిత్రులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఏది అసలు ఎవరు స్వచ్ఛంద సంస్థలు ప్రకటించడం ఎందుకు వాళ్లే వాళ్ళ వివరాలు ప్రకటించాలి కదా అని చెప్పాను సుప్రీంకోర్టు తీర్పించాక అది విధిగా చేసేట్టుగా చేసింది నేను ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి వారి దగ్గర కోర్టులాగా కూర్చుని వారితో వారితో ఒప్పించింది నేను ఆ తర్వాత ఆర్డినెన్స్ లోపభిష్టంగా ఉంటే రాష్ట్రపత్వ తిరస్కృంప చేసింది నేను అది అయ్యాక ప్రధానమంత్రి గారు మళ్ళీ పంపిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి వాదించి నెగ్గినవాడిని నేను కాబట్టి నేర రాజకీయం పోవాలి కానీ పెద్దల్ని నేరంగా చిత్రించకూడదు ఉదాహరణకి మన తెలుగు నాటే సరోవరాం సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా చేశారు ఆయన రాజకీయ విధానాలు మీకు నచ్చు నచ్చకపోవచ్చు మీ ఇష్టం ఒక వ్యక్తిగా ఒక రాజకీయ నేతగా మచ్చలేని మనిషి కానీ కొన్ని ఉద్యమాలు వాటిలో పాల్గొనడం చేత సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఉల్లంఘనని చెప్పాను లేకపోతే రాష్ట్రాలో కొన్ని కేసుల వివరాలు నాకు తెలియదు ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి ఈ పౌర సమాజం వాళ్ళు ఏం చేశారు నేర చరిత్ర వాళ్ళ పేర్లు బయట పెడుతున్నాం అని చెప్పిన ఏదో హంతకుడులాగా తెలుగు నాటి ఆయన ఒక్కడి పేరు పెట్టారు అంటే మనం కూడా పత్రికల్లో కూడా ఇష్టం వచ్చినట్టుగా మనం రాజకీయం వంటి మన ద్వేషాన్ని చూపెడుతున్నాం కానీ ముందు చూపుని విజ్ఞతని చూపెట్టట్ల నిర్మాణాత్మకంగా వ్యవస్థను బాగుచేయడం చూపెట్టట్ల రాజకీయంలో ఉన్న వాళ్ళ మీద మన కులుని మన ద్వేషాన్ని మన అసూయని మన కోపాన్ని మన అసహనాన్ని ఇవన్నీ చూపెడుతున్నాం అది పద్ధతి కాదు దానివల్ల వచ్చింది ఏదో కోర్టు వ్యవహరిస్తున్నాయి అంచేత మనం కొంచెం తొందరపడి వేడిగా వాడిగా కాకుండా కొంచెం నింపాదిగా ఈ పార్టీ ఈ కులం ఆ మతం అని కాకుండా కొంచెం పద్ధతి కొన్ని పద్ధతులు ప్రమాణాలు ఈ పద్ధతి పాటిస్తే దేశ ప్రయోజనాలు దీర్ఘకాలం ఎందుకు కొంచెం కొద్దిపాటి జ్ఞానం ఉండాలి ప్రభుత్వంలో ఉండాలి రాజకీయ పార్టీలకు ఉండాలి పత్రికలకు ఉండాలి పౌర సమాజంలో ఉన్నవాడుకు ఉండాలి నా మాట పది మంది వింటారంటే నేను చాలా జాగ్రత్తగా ఆత్తి వ్యవహరించాలి ఆలోచించాలి నోటికొచ్చినట్టు వాగితే అది సమాజానికి ప్రమాదం రాహుల్ గాంధీ అభిప్రాయం చేశారు ఎవరినో విమర్శించిపోయి మీరు ఒక కులం అనుకోవటానికి కానీ మన దేశంలో ఆవేశం వచ్చేస్తుంది ఒక వ్యక్తిని విమర్శిస్తే ఆ వ్యక్తి ఏదో గాయపడతాడు ఆ వ్యక్తి కులాలను గోదాని పట్టుకున్నాడు అనుకోండి మీకు ఆ ఉద్దేశం ఉన్నా లేకపోయినా వెంటనే ఆ కులం అంతా కూడా ఇన్ని కులాలు మతాలు ఉన్నటువంటి సమాజంలో సహజంగానే ఇది కులాల మధ్య కానీ బట్ ఇలాంటివన్నీ కూడా ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యగా దిగుతున్నాయంటే మేము రాహుల్ గాంధీ లాంటి వాడినే మేము లోపటే వేయగలిగాము మిగతా వాళ్ళని ఎంత అనడానికి వాళ్ళకు ఒక సూచిక ఇవ్వడానికి చేస్తున్న ఒక ప్రయోగంగా ఇప్పుడు నడుస్తున్న చర్య ఎంత ఆదం ఒక కక్ష ప్యూర్లీ ఒక కక్ష చర్య ఎందుకంటే ఒక చట్టబద్ధంగా జరిగినప్పుడు ఆ దృష్టిలో ఈ ఇంత శిక్ష అక్కర్లేదు ఇంత తొందరగా ఆయన్ని డిస్క్వాలిఫై చేయని అక్కర్లేదు కానీ అది కక్షపూరితంగా చేశారన్నది కూడా ధర్మం కాదు ఎందుకంటే ఒక పదేళ్ళు ఎనిమిదేళ్ళు కోర్టులో కేసు నడిచింది ఆ కోర్టులో ముద్దాయిగా ఉన్నప్పుడు మరి ఆనాడే చెప్పచ్చు కదా మీరు దురుద్దేశపూర్వకంగా అనలేదు రాజకీయ విమర్శక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆవేశంతో మాట అన్నాను ఎవరికైనా నొప్పిగలిగితే నేను చింతిస్తున్నాను ఒక మాట అంటే అయిపోయేది ఇప్పుడు అంటే దీనిలో హీరోలు ఎవరు లేరు రాజకీయ పార్టీలు అందరూ ఎలాగ చేస్తారు ఇలాగ చేశారు ఇది కొత్త కాదు అంచేత దానిలోకి వెళ్ళదు మన పక్షపాత రాజకీయాల్లోకి వెళితే ఇక దానికి అంతం లేదు మనం మనం ఈ రాజకీయ వ్యవస్థ విశ్వసనీయతను అట్లా పెంచాలి నిజాయితీని అట్లా పెంచాలి ప్రజలకి సరైన సేవలందీ ఏర్పాటు చేయాలి ఆలోచించకుండా ప్రతి రాజకీయ కోణం నుంచి మనం చూసి మోదీకి లాప్మా రాహుల్ గాంధీకి లాభమా ఇది సరైన పద్ధతి కాదు ఇది చాలా మూర్ఖులు చేసేటువంటి రాజకీయ నేను కొంచెం స్పష్టంగా చెప్తాను ఇది మూర్ఖుల చర్చ తప్ప విజ్ఞుల చర్చ కాదు అంతే అంటారు సో అయితే మరి ఇప్పుడు ఇది అంటే ఇది లోయర్ కోర్టు ఇచ్చిన తీర్పు కాబట్టి దాన్ని ఇప్పుడు మనం గౌరవిస్తూ మాట్లాడుతున్నాము రేపు హైకోర్టు కావచ్చు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చు కాక సో ఏముండొచ్చు అంటే మనం ఎక్స్పెక్టేషన్ అంటే దీని మీద మనం కొన్ని నేను ఊహించేది ఒకటి ఎన్నికల సంఘం తొందరపడి ఉప ఎన్నిక ప్రకటన ఇవ్వకుండా అగటమే కాదు ఒక ప్రకటన కూడా బహిరంగంగా చేస్తుందని నమ్ముతున్నాను ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలంటే కాబట్టి పైకోర్టు ఏం చెప్తుందో చూసేదాకా ఈ టర్మ్లో మేము హైకోర్టు తీర్పు వచ్చేదాకా తొందరపడి ఉప ఎన్నిక అని ఒక మాట అసలు ముందు చాలా వరకు సమస్య సద్దు రెండు హైకోర్టు కనుక ఈ తీర్పు మీద స్టే ఇస్తే శిక్ష మీద కాదు కన్విక్షన్ మీదే స్టే ఇచ్చినట్లయితే అనర్హత వర్తించదు ఆ తర్వాత అప్పీల్లో తెలుసుకోవచ్చు ఇక మూడు హైకోర్టులకు జాగ్రత్తగా పరిశీలించి నేను నేరం జరిగిన మాట నిజమైన తేలినా కూడా రెండేళ్ల శిక్ష అవసరం లేదు దీనికి అని చెప్పని మొట్టికాయలు వేసి తగ్గించవచ్చు ఇది సరైంది ఇక దీన్ని పక్కన పెట్టేస్తే ఈ దేశ రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకసారి రాగద్వేషాలను పక్కన పెట్టి రాజకీయాన్ని మనం ఎంతగా పలతన చేయటం మంచిదా రాజకీయం ప్రతిష్టనే గౌరవాన్ని కాపాడాలని చెప్పంటే ఈ చట్టాల్లో కొన్ని మార్పులు కానీ ఎలాంటివి నేరాలుగా పరిగణించాలి ఆ నేరస్తులు రాకుండా అలాంటి కట్టడి చేయాలి ప్రజల్లో రాజకీయం ఏంటో ఉన్నటువంటి అసహనాన్ని క్రోధాన్ని ఎలా తగ్గించాలి దాని మీద కనుక చర్చ చేస్తే ఎట్లా కొట్లా అధికారం పొందాలి వీడు నాడు వీడు సంపేసుకోవాలని చెప్పిన ధోరణి కాకుండా కాస్త ముందు చూపుతూ ఆలోచిస్తే దేశానికి మంచి ఫలితం వస్తుంది సార్ నిజంగా జనరల్గా అంటే ఈ కొన్ని చట్టాలంటే లాయర్లకు బాగా చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఓహో ఇవి ఈడీలు కావచ్చు ఐటీలు కావచ్చు సిబిఐ కావచ్చు ఇవన్నీ కూడా కొంతవరకే పరిమితం బట్ ఈరోజు జరుగుతున్న అంశాలను చూస్తుంటే ఏ ఇద్దరు కూర్చున్నా ఒక ఊర్లో పల్లెటూరులో ఒక మారుమూల కూర్చున్న వాళ్ళకు కూడా ఓహో ఈ వంట వాళ్ళకి అక్కడున్నప్పుడు వాడుకుంటారంట అనే పరిస్థితికి వచ్చింది కదా దీన్ని మనం ఏ రకంగా చూడవచ్చు నమ్మకం ఎందుకంటే రాజ్యం వేరభోజ్యం అన్నటువంటి ఆలోచన మన సమాజంలో ఉన్నది రాజకీయ పార్టీలు దానికి కారణం ప్రభుత్వాల్లో ఉన్న నాయకులు కారణం అధికారులు కారణం అధికారులుగా ప్రవర్తిస్తున్నారు సమాజం కూడా కారణం నేను సమాజాన్ని మామూలుగా తిట్టను ఇష్టం వచ్చినట్టు మాట్లాడను ఇవాళ బహిరంగంగా మాట అంటున్నాను మనం ఏమనుకుంటున్నాం మన ఇంట్లో కుర్రాడో అమ్మాయో ప్రభుత్వంలో పదవులో ఉంటే మనకి చేసి పెట్టడం సహజం అనుకుంటున్నాం నేను బహిరంగం చెప్తాను మాట మన బంధువులకు చేసి పెట్టడం సహజం అనుకుంటున్నాం మన కులం వాళ్ళకి చేసి పెట్టడం సహజం అనుకుంటున్నాం ఇది ఒక ట్రైబల్ ప్రవృత్తి ఒక ఆటవిక సమాజంలో ఒక ట్రైబల్ సమాజంలో తగల సమాజంలో సహజ ప్రవృత్తి అది ఆధునిక సమాజంలో కులం మతం ప్రాంతం తెగ వాటికి అతీతంగా అందరినీ సమంగా చూసి నిర్ణయం చేయడం అని చెప్పి అనేది ఆధునిక ధోరణి మనం ఇంకా ఆధునిక ధోరణికి వెళ్ళాలి ప్రజాస్వామ్యమని ముసుగు కప్పింది తప్ప ఎన్నికలనే ఉన్నాయి తప్ప అధికారాన్ని ఉపయోగించడంలో మన వాళ్ళకి చేసి పెట్టాలి మన పార్టీ వాళ్ళకి చేసి పెట్టాలి మన కులం చేసి పెట్టాలి మన కుటుంబానికి ఎట్లాగో చేసుకోవాలి అది మామూలే కదా కరెక్టే కదా అనుకున్న ధోరణి మనకు ఉంది దాని నుంచి బయటపడాలి మనం ఇప్పుడు అవినీతి పడ్డని మీరున్నాను అనుకుంటున్న వాళ్ళు చాలామంది అవినీతి పడ్డనుకుంటారు కుటుంబాన్ని చేసుకున్నాడు తప్పేంటి ఆ కులాలు చేసుకున్నాడు తప్పేంటు అనుకుంటున్నాడు అది పాతకాలపు ఆలోచన ఈ రాజ్యాంగబద్ధమైన ఆలోచన కాదు రాజ్యాంగం ఆ మాట చెప్పాల రాగద్వేషాలకు అతీతంగా సమాజంలో అందరికీ సమా న్యాయం వర్తించేట్టుగా ఇంకా అది రానప్పుడు మనం ఇక్కడ కూర్చుని బాధాఖ చేస్తూ వాడిని మాత్రం తిరిగి వెళ్ళాలని తిట్టాలి వాడిని ప్రభుత్వంలో ఉన్నవాడినో అధికారినో నాయకుడిన తిట్టాలి కానీ మనం కూడా నాలుగేళ్ళు మనవా వేసుకోవాలి మనం ఎలా ఆలోచిస్తున్నాం ఎందుకంటే మనం ఇంకా ఆధునికీకరణ వైపు నడవాలి అంచేత సమాజంలో ప్రతి పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ దాదాపు ప్రతి పార్టీ అధికారంలో ఉంటే అధికార చట్టాన్ని సొంతంగా వాడుకుంటుంది చట్టం ఉన్నవాడికి చట్టం అవుతుంది ఇది వాస్తవం ఏ దేశం ఈ పార్టీ ఆ పార్టీ తడరు కాంగ్రెస్ పార్టీని కూడా ఆపేనే చేసింది బీజేపీ వాడు చేస్తున్న చేస్తుంది ఉన్నాయి గతంలో ఉన్న పార్టీలు మన తెలుగు రాష్ట్రాల్లో అదే చేసినాయి ఇప్పుడున్న అధికారాలు ఉంటే కూడా తిట్టుకోవడానికి అస్త్రంగా కాకుండా దీని నుంచి బయటపడకపోతే ఆధునిక సమాజాన్ని అట్లా నిర్మాణం చేస్తాం మనం మన తగాదాల్లో ఈ కులం ఆ కులం ఈ వర్గం ఆ వర్గం ఈ పార్టీ ఆ పార్టీ తణుకు చూస్తున్నారు కానీ అసలు సామాన్యుడి సంగతి ఏమిటి ఈ దేశంలో ఎక్కాడితే కానీ ఒక్కడైన కుటుంబాల్లో పుట్టి ఒక బేద కుటుంబంలో పుట్టిన పాపానికి తెలివితేటలున్నా కూడా ప్రతిభ వికసించకుండా పోయి కన్నీళ్ళు కర్చే వాళ్ళు కోట్ల మంది ఉన్న సమాజంలో ఆ కోట్ల మంది కోసం ఈ రాజ్యం రాజ్యాంగం ఉన్నాయా పదవుల్లో కూర్చున్న కొద్దమంది గొంతున్న వాళ్ళకి గడుసు వాళ్ళకి మాత్రమే ఉన్నాయా ఇది మనం ఆలోచన చేసుకోవాలి ప్రజల్ని ఎల్లకాలం మనం ఏమరుస్తాం ఎంతకాలం వాళ్ళని అందరినీ భ్రమంలో నడతాం ఇది చాలా మరింత ఉన్నతమైన చర్చ కావాలి ఈ దేశంలో మనకి ఎట్లా ఎట్లాగొట్లా ఎన్నికల్లో ఏదో రకంగా ఓటు సంపాదించిన వాడు వాడు రాజు అదే ఉంది పరిస్థితి ఈ పచ్చి పచ్చి పరిభాషలో వాడు మనగాడు మిగతా వాళ్ళు పనికి మారిన వాడు ఇలాంటి ఆలోచనలో ఉన్నాం మనం ఈ ఏమిటి ఈ డబ్బులతో కొనటం ఏమిటి ఈ భ్రమంలో నట్టడం ఏమిటి వాళ్ళ బతుకులకు ఆలోచించకుండా వాళ్ళ భవిష్యత్తుకు ఆలోచించకుండా తాత్కాలికమైన తాయిలాలు ఇవ్వటం ఏంటి వాడికి చట్టంగా చేయటం ఏంటి వాడుతున్న వాడితే బర్రె కావటం ఏంటి ఈ చర్చ రావట్లా సమాజంలో వాడు చేస్తున్నాడా వీడి చేస్తున్నాడు అంటాం కానీ అసలు ఎందుకు ఇలా జరుగుతోంది ఇలా జరగకుండా ఆపకపోతే అట్లాగా సామాజిక కథ నష్టమయ్యేది ఈ దేశంలో ఈ రాజ్యాంగం అందరికీ వర్తించాలి కదా సమానంగా అన్న చర్చ రావట్లే ఈ దేశంలో కాబట్టి ఈ పార్టీల చర్చ నుంచి ఇప్పుడు సినిమాల్లో కూడా అలాగైంది పార్టీ రాజకీయంలోనే కాదు నాకు నచ్చిన హీరో సినిమా వస్తే అది నిజందాబాదు వేరే వాళ్ళు వస్తే మురదాబాదు మనం చాలా మూర్ఖమైన దిశలో ఉన్నాం వాడనికెళ్ళినప్పటికీ ఒక పిచ్చి వాళ్ళగా పరుగులు చేయటం తప్పితే మంచిని ఆస్వాదిద్దాం మంచి సినిమా బాగా నటనం అంటే మంచి మ్యూజిక్ ఉంటే డాన్స్ ఉంటే ఆనందిద్దామని తప్పితే ఈ తగ ఆ తగ వస్తున్నారు అలాగే పార్టీల్లో అలాగే కులాలు అలాగే వర్గాలు కొంచెం దీని నుంచి బయటపడాలి ఇప్పుడు మనం హక్కుల గురించి మాట్లాడితే జనరల్గా జరుగుతున్న దాంట్లో మీరు కూడా ఇంతకుముందు ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేగా చేశారు జనరల్గా ఈ సీక్రెట్ ఓటింగ్ ఉంటుంది కదా ఇప్పుడు జనరల్గా పార్టీ అయితే చెప్తుంది ఒక విప్ జారీ చేస్తుంది ఓటే లుక్ లుక్ నిన్న జరిగిన ఏపీలో చూసుకుంటే ఒక ఓటు అనేది ఇప్పుడు సీక్రెసీ సపోజ్ ఎమ్మెల్సీ అంటే రెండు వేల మూడులో ఒక చట్టం తీసుకొచ్చాడు రాజ్యసభ ఎన్నికల్లో రహస్యం ఉండదు అని చెప్పారు రాజ్యసభ ఎన్నికల్లో రహస్యం ఉండదు రహస్యం ఉండదు ఎమ్మెల్యే ఎవరికి ఓటేశారో పార్టీ ప్రతినిధి చూపెట్టాలి చట్టంలో పెట్టారు ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటి కొన్ని చోట్ల కోట్ల రూపాయలు పలుకుతున్నారు అందువల్ల దానికోసం పెట్టారు అది కౌన్సిల్ ఎన్నిక ఉన్నట్టు లేదు నేను స్పష్టంగా చెప్పలేకపోతున్నా తర్వాత పరిశీలిస్తాను ఎందుకంటే కాలం గడిచిన కొద్దీ కొన్ని విషయాలు నాకు కూడా మనకు వస్తుంటాయి చాలా విషయాలు గుర్తున్నా కూడా రాజ్యసభకు స్పష్టంగా రహస్యం లేదు ఎందుకని రహస్యం లేదు అంటే పార్టీ పెట్టిన అభ్యర్థిని కాకుండా డబ్బులు కమ్ముడిపోతున్నారు అని చెప్పండి దానికి ఒకవేళ వేరే అభ్యర్థి కోటేసినా కూడా అది అభ్యర్థికి ఉన్నటువంటి ఎమ్మెల్యేకున్న హక్కు ఎవరికి ఓటు వేయాలనేది దాన్ని ఎవరు కూడా చట్టం నిర్దేశించలేదు కానీ పార్టీ ఖచ్చితంగా దాన్ని ఉపయోగించి మరి చట్ట ప్రకారం రహస్యం లేకుండా ఓటు వేస్తే దాని ప్రకారం చేయొచ్చు వేరే మార్గాల ద్వారా కనుక్కునే చేస్తే అది పార్టీ అంతర్గతమై వాళ్ళమైర్యలు తీసుకోవడం చెప్పాలి అంటే ఆ రైట్స్ ఉండవా ఇప్పుడు చర్చ అదే జరుగుతుంది మేము వేసామని వేయలేదని అది ఇది ఇది నిజంగానే అంటే అక్యురేట్గా గా తెలుస్తుందా ఈ పర్సన్ డెఫినెట్గా వేశాడు అంటే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ రాజ్యసభ అసలు బహిరంగ చూపెట్టాలి ఇది తెలియదు అది కాకపోతే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా అంటే చాలా కాలం తర్వాత గతంలో ఉండేది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు డబ్బులతో ఎమ్మెల్యే ఓట్లు కొనుక్కునేవాళ్ళు రాజ్యసభ ఎన్నిక అది ఒక ఆనవాయితీ అయిపోయింది దాన్ని పక్కన పెట్టేసి అలాంటి దేహమీ లేకుండా ఆయన రూపాయి ఖర్చు కాకుండా రాజ్యసభకి గెలిపించాడు ఆయన ఎందుకంటే కొత్త రాజకీయ జామ ఉద్దేశంతో అప్పుడు ఆయన ఏం చేశాడు ఆ రోజుల్లో ఒక కోడ్ ఇచ్చాడు ఆయన ప్రతి ఎమ్మెల్యేకి ఆరుగురు అభ్యర్థి ఉన్నారు అనుకోండి మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇవ్వాలి రాజ్యసభ ఎన్నికల్లో ప్రయారిటీ ఓటు ఉంటుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ వీరికి థర్డ్ ప్రిఫరెన్స్ వీరికి ఇట్లా ఉంటుంది అనమాట ఆరు ఉన్నప్పుడు అండ్ కాంబినేషన్స్ అంటారు రకరకాల కలయికలు ఉంటాయి కదా అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆరున్నట్టయితే ఆరు ఐదు ముప్పై ముప్పై నాలుగు నూట ఇరవై నూట ఇరవై మూడు మూడు వందల అరవై మూడు వందల రెండు ఏడు వందల ఇరవై రకాలైనటువంటి కాంబినేషన్లు ఉంటాయి అంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా ఒక్కొక్కడికి ఒక యునిక్ కాంబినేషన్ ఇస్తారు నువ్వు ఈ తీరును ఓటే అని చెప్పాను ఎవరికైతే కాంబినేషన్ నాకు కాంబినేషన్ ఇచ్చారనుకోండి ఏడిఈబిఎఫ్ జి అని ఇచ్చారు అనుకోండి నేను ఆ ఆర్డర్లో ఓటు అంటే నేను ఓటు చెప్పినట్టు వేలేదు అర్థమైందా అంటే ఇది పార్టీ నాకు అది ఇదే చట్టబద్ధమైన ఆదేశం కాదు పార్టీ ఆదేశం పార్టీ ఆదేశం కొన్ని సందర్భాల్లో అలా చేసినప్పుడు పొరపాటు కూడా జరిగినాయి పాపం వేరే వాళ్ళు ఓటు అయిపోయినా కూడా ఏదో ఆర్డర్ ఇచ్చారు తెక్మకపోయి తప్పులు చేసిన వాళ్ళు కానీ ఆ రకంగా కనుక్కోవచ్చు అలాంటి అలాంటిది ఏమో జరిగిందో నాకు తెలియదు అలాంటి ఆదేశం ఇచ్చినట్టయితే ఆ కోడ్ లాంటిది ఇచ్చినట్టయితే అది పట్టుకోవచ్చు అది పార్టీ అంతర్గత వ్యవహారం అంతర్గత వ్యవహారం పట్టుకున్న తర్వాత పార్టీ ఏం చేస్తున్నది పార్టీ ఇష్టం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను నా దృష్టిలో దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే పార్టీలో అంత కదా ఉండాలని నేను గట్టిగా కోరుతున్నాను కొన్ని దేశాలు జర్మనీలో లాంటి దేశాల్లో పార్టీ నిర్వహణ గురించి కూడా ఒక చట్టం ఉన్నది ఇప్పుడు ఇవాళ మన దేశంలో ఒక పార్టీలో మీరు నచ్చి చేరాలనుకోండి పై వాళ్ళ ఆశీస్సులు లేకపోతే మీరు చేరడం కూడా చేరలేరు అది వాడి సొంత ఆస్తి కాదు పార్టీ ప్రజల ఆస్తి ప్రజల రాజకీయ భాగస్వామ్యానికి రాజకీయ కార్యకలాపాలకి పార్టీ అనేది వేదిక ఇతర దేశాల్లో అలా భావిస్తున్నాడు బాగా ప్రజాస్వామ్యం వీళ్ళనుకున్న దేశాల్లో కాబట్టి పార్టీలో చేరే హక్కు మీకు సహజంగా ఉంది ఎవడు వాడు ఎవడో మిమ్మల్ని పిలవక్కర్లేదు మీకు అనుమతి ఇవ్వక్కర్లేదు చేరాక ఎదిగే హక్కు మీకు ఉండాలి ఒక నాయకుడిగా నాయకురాలిగా మీ మీకున్నటువంటి పర్సనాలిటీని బట్టి మీ ఆలోచనలు బట్టి మీ నాయకత్వ లక్షణాలను బట్టి పార్టీ సభ్యులు ఒప్పించగలిగితే ఓటు ద్వారా మీరు పైకి ఎత్తగలగాలి డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీలో అదొక సభ్యుడు కాదు ఆ పార్టీ జరిపిన నాయకుడు అయిపోయాడు ఒకరోజు నెలగాడు పార్టీ సభ్యులు మంచి కూర్చుని కానీ ఒప్పుకున్నారు ప్రజల ఓటు ద్వారా వచ్చాడు కానీ ఎవడో ఆశిస్తుంటారా అది రెండోది కావాలి మూడోది పార్టీ తరఫున ఎవరిని ఎమ్మెల్యేలుగా పెడతారు ఎవరి ఎంపీలుగా క్యాండిడేట్లు పెడతారని చెప్పి అన్నది ఇవాళ పార్టీ నాయకుల ప్రైవేట్ వ్యవహారం అట్లా ఉండకూడదు అది కూడా ఎన్నికల ద్వారా అయితే ఎన్నికైనటువంటి ప్రతినిధుల ద్వారా మా నియోజకవర్గంలో ఫలానా విజయ్ గారు ఉంటే బాగుంటుంది అని వాళ్ళు నిర్ణయించుకోవాలి అంతేగాని పార్టీ నాయకుడు విజయ నువ్వు ఉండు అంటే ఉండు లేదు అవకాశం సో మనకు అలాంటిది లేదు అలాంటి లేని సమాజంలో పార్టీ నా సొంత ఆస్తి నువ్వు మాట్ కదనామా పో

సరే ఇప్పుడు మీరు చాలా విషయాల మీద ఫైట్ చేస్తున్నారు మారాలి చాలా వాటి మీద మారాలి అనేసి కోరుకుంటున్నారు కదా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొంత ప్రజల్లో ఫస్ట్ ఏది మార్పు రావాలన్నా ప్రజల్లో నుంచి రావాలి నాయకుల నుంచి రాదు అనేది అర్థమవుతుంది రాను రాను రాజకీయాలు పీక్ స్టేజ్కి వచ్చినాయి అనేసి మాట్లాడుకుంటూనే ఉన్నారు ఏ అయినా కూడా ఏ రాజకీయాల్లో ఏమున్నాయి భ్రష్ పట్టిపోయినాయి అంటారు కానీ మళ్ళీ సీఎం ఎలక్షన్ పీరియడ్ వచ్చేసరికి అదే జరుగుతుంది కదా ఏం చేంజెస్ అంటే ఇంత టెక్నాలజీ వచ్చింది ప్రతి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది యూత్ మారుతున్నారు అంటున్నారు కానీ మళ్ళీ ఎక్కడ వేసిన అక్కడే అనిపిస్తున్న నేపథ్యంగా అనిపిస్తుంది కదా చాలా గట్టి ప్రశ్న అడిగారు నేను మా సూపుడు చెప్తున్నాను నిజాయితీగా చెప్తున్నాను నేను లోక్సప్తా ఉద్యమం పెట్టిన మొదలెట్టినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నిజంగా నమ్మింది ఏంటంటే ఒక ఐదారేళ్లలో ఈ దేశంలో మార్పు తీసుకొచ్చేయొచ్చు అని ఎందుకంటే హేతుబద్ధంగా లాజికల్గా ఆలోచిస్తే రీజన్ ప్రకారం ఆలోచిస్తే ఇందులో పెద్ద తెలివితే లక్షలా ఏమేం చేయాలి నేర చేతున్నట్టుగా నేను రెండు నిమిషాలు చేయగలను మీరు శ్రద్ధపడాలి కానీ అట్లాగే ఎన్నికల నెల సంస్కరించాలి డబ్బులు అవసరం లేకుండా ఒక నెలలో చేయాలి పరిష్కారాలు ఉన్నాయి అందరికీ దొరకవు లోతైన అధ్యయనం చేసిన వాళ్ళకి సమాజాన్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళకి దేశాన్ని ప్రేమించే వాళ్ళకి పరిష్కారం ఉన్నాయి పరిష్కారం ఉన్న తర్వాత అమలు చేయడం ఏముంది ఐదేళ్ళు అయిపోవాలనుకున్నాను నేను నిజంగా నమ్మాను ఎందుకంటే ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాస్తవము తర్కము పరిష్కారము ప్రపంచానుభవము ఇవి చూసాక జరగాలని జరిగిపోతుంది దీనికంటే ఇంకో మంచి వాచ్ ఉంది చేసేద్దాం దీనికంటే మంచి ఫోన్ ఉంది లేకపోతే మంచి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఉంది లేకపోతే ప్రాణం కాపాడాలంటే మరింత మంచి ఆపరేషన్ ఉంది మరింత మంచి ఎక్విప్మెంట్ ఉంది చేసేద్దాం కానీ అనుభవం నాకు నేర్పిన పాఠం ఏంటంటే నేను చాలా ఆశావాదాన్ని అప్పటికి ఇప్పటికి ఆశేవాదాన్ని ఏనాడు కూడా నాకు నిరాశ లేదు మీరు గమనించుంటారు ఇదేదో కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్నది కాదు ముందులోంచి వచ్చింది చరిత్రను పూర్తిగా అధ్యయనం చేసినటువంటి ఒక విద్యార్థిగా సమాజాన్ని మానవాళిని ప్రేమించేటువంటి ఒక మానవ ఒక మానవ విలువలు ఉన్న మనిషిగా నేను నిజంగా ఆశీర్వాదం కానీ ఎంత ఆశీర్వాదం అన్నా కూడా మానవ సమాజం మారడానికి కొంతకాలం పడుతుంది కొన్ని సందర్భాల్లో కొన్ని వేగంగా జరిగినా కూడా మనం అనుకున్నంత వేగంగా ప్రజలందరిలో కూడా ఆలోచన చిగురించదు ఇది కొంచెం ఇది ఈ ఈ పాఠం అంటబడ్డానికి కొంచెం సమయం పడుతుంది జీవితంలో అనుభవం కావాలి కానీ గొప్ప విషయం ఏంటంటే కాలక్రమేణ అనుభవం వాళ్ళకు పాఠాలు నేర్పుతుంది మేధస్సు పాఠాలు నేర్పదు తర్కం పాఠాలు నేర్పదు అనుభవం నేర్పుతుంది ఈవేళ తెక్క తెక్కగా ఆలోచించినా కూడా అనుభవం ప్రకారం నష్టపోతున్నా నిజమే కదా అది కరెక్టే కదా అని క్రమక్రమంగా మెజారిటీ వస్తారు నేను ప్రారంభించినప్పుడు బహుశా కొద్దిమందికి చాలామందికి మొత్తమే చెప్పేది బాగుంది అనే కానీ లోతు అర్థం కాల కొద్దిమందికి అర్థమై ఉంటుంది ఈవేళ బహుశా ఒక ఐదు పది శాతానికి వెళ్ళింది అంతకంటే ఎక్కువ వెళ్ళా నేను యాభై శాతానికి ఐదేళ్ళు వెళ్ళిపోతాను అనుకున్నాను వెళ్ళా బహుశా ఇరవై ఏళ్ళు పడుతుంది రెండోది ఎన్నో మార్పులను సాధించాం నేర చరిత్ర వివరాలు పెట్టే చట్టం తీసుకొచ్చింది నేనే పార్టీ నిధులు కనీసం నిజాయితీ రాజకీయం కోసం నిజాయితీ నిధులు చెప్పిన చట్టం తీసుకొచ్చింది నేనే లేక నేపథ్యంలో స్థానిక నేరాలు కోర్టులు చట్టం తీసుకొచ్చింది నేనే అమలు కాదు అది తప్పు ఆ చట్టం రాదు పార్లమెంట్లో ఉభయ సభల్లో మెజారిటీతో మెజారిటీ కాదు ఏకత్రి ఆమోదంపజేసాం తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామం కోసం మంచి చట్టాన్ని అందరినీ కలిపి చేసుకొచ్చాను నేను కానీ సుప్రీంకోర్టు అన్యాయం కొట్టేసింది అట్లాగే ఈ దేశంలో ఎన్నో మార్పులకు నాంది పలికాం కానీ మీరు చేశారు సరే ఒక్కటి ఇప్పుడు మీరు మీరు చేస్తున్నారు అన్ని ఇంప్లిమెంట్ అవుతుంది ప్రజలకు వచ్చేసరికి బా మంచి లీడర్ వస్తే బాగుండ్రైనా మంచి ఒక ఎమ్మెల్యే వస్తే బాగుండు అంటుంటారు బట్ మీలాంటి వాళ్ళు ఆ మంచికే పరిమితం అయ్యారు కానీ చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరిని కూడా రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఒకప్పుడు మూడు లక్షలు మూడు కోట్లు ముప్పై కోట్లు ఈ పరిస్థితికి అంటే యాభై వంద కోట్లు ఇట్లా ఇట్లా పెరుగుతూ ఉంటే ఒకటి ఎక్కడ మంచి ఇప్పుడు ఒక మంచి నిజంగానే ఉన్నారు సార్ ఇప్పుడు మీరు ఉన్నారు మీకంటే మీ మాటకు ఒక క్రెడిబిలిటీ ఉంది జయప్రకాశ్ నారాయణ గారు అని అంటే కానీ ఇలాంటి వాళ్ళని ఎవరిని కూడా రాజకీయ రాజకీయంగా సక్సెస్ అవన్నీ ఇవ్వట్లేరు కదా అంటున్నాను ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టారు మీరు ఏ వీళ్ళు రాజకీయాలకు మనికిర అనే మాటకి అది పెద్దగా మనం ఆందోళన పడకూడదు ఒకటి చాలా రంగాల్లో మంచి మార్పు వస్తున్నారు ముప్పై ఏళ్ల క్రితం మనం గుర్తుంటి పాటికి ముప్పై సార్లు కరెంట్ పోయిండీ ముప్పై ఏళ్ల క్రితం టెలిఫోన్లు అడిగి లేవు అవునా ముప్పై ఏళ్ల క్రితం ఈ దేశంలో ఇవాళ ఇవాళ అనుకున్నవి ఏది ఊహించడానికి కూడా సాధ్యం కాదు కాబట్టి చాలా మంచి మార్పులు వస్తున్నాయి ముందు అది గమనించాలి మనం చెడు కూర్చో ఆలోచిస్తున్నాం రెండు రాజకీయం ఎట్లా తగలడ్డా కూడా టెక్నాలజీ కానీ మనుషుల్లో మరి బాగా బాగుపడాలన్న తపన కానీ పడేటువంటి కష్టం కానీ ఇన్నోవేషన్ కానీ మన కుటుంబ వ్యవస్థ కానీ ఈ సమాజాన్ని కాపాడుతున్నాయి మూడు కొన్ని మంచి మార్పులు ప్రభుత్వంలో కూడా వస్తున్నాయి ఒకప్పుడు పాస్పోర్ట్ కూడా దొరికేది కాదు పాస్పోర్ట్ కావాలంటే లంచాలు వాటి చుట్టూ తిరిగి ఇటు చుట్టూ తిరిగి వాడు అక్కడ పాస్పోర్ట్ వచ్చేస్తాం కదా అలాగే ఎన్నో రంగాల్లో కొంత బాగుపడింది మనకు అది కనిపించట్లా చెడు చూస్తున్నాం మనం టూ జీ స్పెక్ట్రమ్ ఉంది టెలిఫోన్లోనే నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి టూ జీ స్పెక్ట్రమ్ లంచం లేకుండా శాశ్వత ప్రాతిపదికన కాంపిటేటివ్ బిడ్డింగ్ ఉన్నట్టుగా ఏర్పాట్లు చేశాను ఇప్పుడు దానిలో లంచం లేదు అది మర్చిపోతాం మనం విజయం సాధించింది మరొక కొంచెం గుర్తుంటుంది గుర్తుంటుంది కాబట్టి అది ఇప్పుడు చూసుకోవాలనుకుండాలన్నమాట రాజకీయం మాట వాస్తవం నేను ఆశావాదం వెళ్ళాలని చెప్పిన రాజకీయం అద్భుతంగా ఉందంటే నేను ముర్ఖుని అవుతాను ఖచ్చితంగా ఆనాడు కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారా మా తెలుగు నాట అంటే దేశంలో నమల జేపీ గారు కొంచెం అత్యవక్తులు చెప్పినాడు కోటి రూపాయలు అట్టే ఖర్చు పెడతా అనుకున్నారు ఆ రోజుల్లో కాలక్రమేణా వాళ్ళకి అర్థమైంది ఇంకొంచెం తక్కువ చెప్తున్నాడని చెప్పాను ఇవాళ నేను పది కోట్లు ఖర్చు పెడుతున్నాను నవ్వుతారు మీలాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని నేను ఏదో పాతకాలంలో మాట్లాడుతున్నాడైనా ముప్పై నలభై కోట్లు తక్కువ లేదు ఎమ్మెల్యే కాదు అందరూ చెప్తున్నారు తెలిసింది కాబట్టి రాజకీయం ఇంకా కుళ్ళింది తాయిలాలు మరీ పెరిగిపోయినాయి దీర్ఘకాలంగా జరిగే సమృద్ధిని పక్కన పెట్టేశాము కులాలు మతాలు ఈ జంజాటం మరింత పెంచేసాము రాజకీయంలో ప్రజలను వివసన చేయడం కోసం అది ఖచ్చితంగా పెరిగిన మాట వాస్తవం నాకు అనుమానం లేదు అదే సమయంలో రెండు విషయాలు గుర్తుంచుకోవాలి ఒకటి ఈనాడు కూడా ఈ మాట నేను చాలా అంతఃకరణ సిద్ధతో చెప్తున్నాను చెత్తశుద్ధితో చెప్తున్నాను ఈనాడు కూడా ఇప్పటి రాజకీయంలో కూడా ఈ పార్టీల్లో కూడా అరే పరిస్థితి బాగులేదు దీన్ని బాగు చేయకపోతే అట్లా ఇందుకోసం మనం వచ్చింది పని ఆలోచించే చాలామంది ఉన్నారు పది రోజుల క్రితం నేను బాంబేలో ఒక పెద్ద సమావేశంలో పాల్గొంటున్నాను ఇక్కడ జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు కలిపి ఒక జాతీయ సదస్సు ప్రశ్వాసం పెట్టాలనే సంకల్పంతో ఓ ప్రయత్నం చేస్తున్నాం నేషనల్ లెజిస్లేటర్స్ కాన్ఫరెన్స్ అని రాష్ట్రాల శాసనసభ్యులందరితో కూడ దానికోసం ఒక వేదిక నిర్మాణం జరుగుతోంది ఆరు రాష్ట్రాల నుంచి స్పీకర్లు వచ్చారు పెద్ద పెద్ద రాష్ట్రాలు వివిధ పార్టీల వాళ్ళు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ హర్యానా మరికొన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర వగేరా వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు అందరూ ఎంత స్ఫూర్తివంతంగా ఎంత నాగరికంగా ఎంత ముందు చూపుతో ఎంత హుందాగా మాట్లాడారో మీరు ఊహించలేదు ఈవేడ యాభై క్రితం మాట్లాడతాను మనం అది గమనించట్లా వివిధ పార్టీలు రాజకీయంలో ఇప్పటికి కూడా దీని నుంచి బయట బాగుప చేయాలి అంటే పోటీలో ఉన్నప్పుడు ఆ వేడిలో వాడిగా ఉన్నప్పుడు మాట్లాడేది ఆలోచించేది వేరు వాళ్ళ మనసులో అంతఃకరణంగా ఉన్నది వేరు అది నమ్మాలి మనం ఇదంతా నాశనం అయిపోయింది అంతా కుళ్ళిపోయింది అందరూ దొంగలని చెప్పిన భావంతో రాజకీయాన్ని గనుక మనం పరిశీలిస్తే పరిష్కారాలు గోచరించాం ఒకటి రెండోది ప్రజాస్వామ్యంలో అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ ఊరికే రాజ్యాంగం బాధించి రాసుకుని తట్టం మంచిది చేసి ఓటు హక్కు పెట్టేసి అంటే జరిగేది కాదు ఓటు అంటే ఏంటో అర్థమయ్యేటువంటి నిర్మాణం జరగాలి అనుభవం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి అక్కడ కొన్ని తప్పటట్టుని విషయం ఈ దేశంలో ఒక మనకి దేశానికి పనికిరానటువంటి ఎన్నికల వ్యవస్థను పెట్టుకున్నాం ఒక కోటు ఎక్కువైతే గెలుపు ఒక కోర్టు తక్కువైతే ఓటమి రాగానే పోటా అయిపోయింది ప్రాణాంతకం అయిపోయింది పరీక్షల్లో పోయే విద్యార్థి ఎలాగైతే ఒక మార్క్ ఎక్కువైతే పాస్ అవుతాను ఒక మార్క్ తక్కువైతే ఫెయిల్ అవుతానన్న పరిస్థితి వచ్చాడో రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఆ స్థాయికి వచ్చేసారు ఇది సరైన వ్యవస్థ కాదు చాలా కొద్ది దేశాల్లో మాత్రమే ఉంది మనకి తెలియక ప్రపంచం అంతా ఇదే ఉందనుకుంటున్నాను లేదు ప్రపంచంలో అత్యధిక దేశాలు ఇది లేదు కాబట్టి ఎన్నికల వ్యవస్థ మన సమాజం పరిస్థితి ఇతర వ్యవస్థ నిర్మాణంలో మనం చేసిన పొరపాట్లు వీటి కారణంగా పరిస్థితులు ఉన్నాయి మనం ఆలోచించే వాళ్ళకి చేయవలసిన నిరాశపడడం కాకుండా తిట్టిపోయడం కాకుండా ఎందుకు ఇట్లా స్పందిస్తున్నాము ఇలా కాకుండా కొంచెం హేతుబద్ధంగా మనందరూ ఉమ్మడి ప్రయోజనాల కోసం ఆరోగ్యకరంగా స్పందించాలంటే ఎలాంటి వ్యవస్థను పెట్టాలని చేయాలి అందుకే నిరంతరం నేను ఘోషిస్తుంటాను ఇక్కడ మాకు డిపార్ట్మెంట్ అసోసియేషన్కి అధికారం ఇచ్చినట్టుగా స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఇస్తే నాకు అర్థమవుతుంది ఓటు ఏంటో ఎన్నికల వ్యవస్థను మారిస్తే ఈ ఓటు కోసం డబ్బులు పంపిణీ బదులు ఇంకో వేరే ప్రత్యామ్నాయంగా ఆలోచన మారుతుంది వ్యవస్థ మారుతుంది అలాగే మరొకటి ఇవన్నీ కూడా ఈ పరిష్కారం ఆ రకంగా ఆలోచించాలి కానీ తిట్టిపోసి వాళ్ళందరూ దుర్మార్గులు నేను చాలా అని చెప్పిన ఆ భావంతో మాట్లాడితే మన అజ్ఞానం బయటపడుతుంది మన వల్ల సమాజానికి మంచి జరగాలి ఇది వాస్తవం కాదు ఈ సమాజం బాగుపడాలన్న కోరికే రాజకీయంలో ఉన్నవాళ్ళ ఉంది అధికార యంత్రాంగంలో ఉన్నవాళ్ళ ఉంది న్యాయ న్యాయమూర్తుల్లో ఉంది పౌర సమాజంలో ఉంది పత్రికల్లో ఉంది కాకపోతే దాన్ని కప్పేసి ఉద్రేకపూరితమైన ఆవేశపూరితమైన తాత్కాలికమైన చర్చ ఎక్కువ అవుతాను సార్ చివరిగా ఒక ప్రశ్న ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా రాజకీయాల చుట్టూ మిల్తమే ఉన్నది ఏంది మనం డెవలప్మెంట్లు ఎప్పుడు ఒకటి కోరుకుంటాం సార్ మూడు అంశాలు ఒకటి విద్య వైద్యం ఉపాధి అంటున్నాం కానీ ఈ మూడు గురించే ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా రెండు సంవత్సరాలు కాముగా ఉన్న మూడో సంవత్సరం నుంచి మళ్ళీ విద్యార్థులు రోడ్ ఎక్కడం కావచ్చు విద్య కోసం వైద్యం కోసం ఈ మూడు వాటిని ఎందుకు చేయలేకపోతున్నారు అంత అన్ని చోట్ల ఉంది పరిస్థితి ఖచ్చితంగా మొదటొంట్లో ప్రభుత్వ వైఫల్యం భయంకరమైనది ప్రపంచంలో మరే పెద్ద దేశంలోనూ లేనంత దరిద్రంగా మన దేశంలో విద్య ఆరోగ్యం ఉన్నాయి నిరంతరం నేను ఘోషిస్తున్నాం రెండింటికి పరిష్కారం ఉన్నాయి విద్యకేమో బోళ్ళు ఖర్చు పెడుతున్నాం ఫలితం రావటం లేదు అదే ఖర్చుతో కనుక ఫలితాలు తీసుకొచ్చి తలివితగా చేసినట్లయితే వ్యవస్థను మార్చి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు మన తల్లిదండ్రులకి విద్య పట్టడం మమకారం ఉంది పిల్లల్లో ఉంది బండి పుస్తకాలతో కష్టపడుతున్నారు సమాజ విద్యను గౌరవిస్తుంది ఇప్పుడు ఎవరైనా వారిన పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది లేకపోతే మన సీట్ వచ్చిందంటే మీరే ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు ప్రపంచంలో ఎక్కడ ఉండటట్లా అంతగా సమాజం విద్యను గౌరవిస్తుంది అందుకట్లు అన్నీ ఉన్నాయి విద్య అంటే ఏంటంటే అర్థం కాని మూర్ఖులు విద్య లేని విద్యను తీసుకొచ్చి పెట్టారు దాన్ని తేలిగ్గా మార్చవచ్చు ఆరోగ్యానికి పెట్టే ఖర్చు చాలా ఖర్చు పెంచాలి చేసే తీరు మార్చాలి కానీ రెండు మన చేతుల్లో పూర్తిగా సాధ్యం ఈ రెండు కోసం నేను శాశ్వత ప్రయత్నం చేస్తున్నాను ఇందుకు రెండు ఏం జరగాల నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది నేను ఎప్పుడు కూడా గొంతెక్కులు కోరేవాడిని కాదు లక్షల కొట్టు అడిగేవాడిని కాదు ఉన్న డబ్బుతో మనకున్న పరిస్థితుల్లో పని ఎలా బాగుచేయటో అని నన్ను ఆలోచించాలి ఇక మూడో అంశం మీరు చెప్పారు ఉపాధి అనేది ఆర్థిక వ్యవస్థ ప్రక్క ఉపాధి రాదు ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలతో ఉపాధి వస్తుందన్న భ్రమను మనకు కలిగించాము ఈ దేశంలో చాలా స్పష్టంగా చెప్తున్నాను అంతకంటే పిచ్చి భ్రమ ఒకటి లేదు ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేది మనకు సేవలు అందించడం కోసం కానీ ఉద్యోగాలు కల్పించడం కోసం కాదు ప్రభుత్వం చేయాల్సిన ఆర్థిక వ్యవస్థను పెంచి సమాజంలో ఉత్పత్తిని పెంచి పెట్టుబడులను పెంచి మౌలిక సదుపాయాలు కల్పించి ఆ ఉత్పత్తికి సాధనంగా ఉద్యోగులు వచ్చే ఏర్పాటు చేయాలి ఉద్యోగాల కల్పన జరగాలి అది చాలా విఫలమైన ఈ మధ్య ఒక ప్రయత్నం జరుగుతుంది కానీ ఈవేళ దానికి ఒక పెద్ద అవరోధం అతిపెద్ద అవరోధం ఏమిటి అంటే ఏ ప్రభుత్వ ఉద్యోగాలు చాలా గొప్పగా భావిస్తున్నామో నేను కోపంతో చెప్పట్లా నాకు తెలిసి ఈ మాట అంటే ఎంతమంది నా మీద విరుచుపడతారో నాకు తెలుసు ద్వేషం ఉంటుందో నాకు తెలుసు కానీ నిజం కొన్ని సందర్భాల్లో చెప్పాలి సమాజ ప్రయోజనం కోసం అని ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల కోసం అన్న తింతులు తీరు వచ్చేసింది ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కడ ఎవరికీ లేనంత భద్రత మార్కెట్లో ఇరవై వేల రూపాయల జీతం అంటే ప్రభుత్వ ఉద్యోగంలో అదే పనిచేసేవాళ్ళకి ఎనభై వేల రూపాయల జీతం దాంతోపాటు మార్కెట్లో మీరు మీరున్నారు మీరు పనిచేస్తున్నారు మీకు ఎవరు పెన్షన్ ఇవ్వట్లా మీరు ఓపుకున్న ప్రకారం మీకున్నటువంటి జీతంలో మీరు దాచుకుంటారు ఏదో పెట్టుబడి కంటాలు పడతారు అదృష్టం అంటే బాగుంటుంది లేకపోతే కరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగులకి ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అన్ఫండెడ్ అంటే ఈ వేళ డబ్బు దానిలో వేయకుండా ఉద్యోగ కంట్రిబ్యూషన్ లేదు లేదు ప్రభుత్వం ఈనాడు బడ్జెట్లో పెట్టట్లా అన్ఫండెడ్ లాంగ్ టర్మ్ భవిష్యత్తు ఖర్చు ఇండెక్స్ లింక్డ్ అంటే జీతం ఇరవై వేలతో రిటైర్ అయిన వాళ్ళకి యాభై వేలు పెన్షన్లు వస్తున్నాయి పెన్షన్ వస్తున్నారు అంటే భవిష్యత్తు మీద భారం ప్రభుత్వ ప్రపంచంలో ఎక్కడ ఇట్లా ఇందాక మాట దాన్ని ఏమంటారు అని కానీ నేను కాదు నాలుగు లక్షల మంది దీన్ని విభేదిస్తారు ఈ పాయింట్ మీద మేము చాలా సార్లు చర్చ చేసుకున్నాం వాస్తవమే కదా సార్ ఇప్పుడు ఈ పత్రికలు పత్రికలు ఫ్రంట్ చూపెడతాం ఎన్నికలు జరుగుతున్నాయి కర్ణాటకలో మరో రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ ఇవ్వకపోయినట్టయితే అంత అని చెప్పని అర్ధ శాతం ఉన్నారు వాళ్ళు రెండు వేల నాలుగు రెండు వేల మూడులో వాజ్పేయి ప్రభుత్వం ఆయన ఎనభై ఏళ్ళ మనిషి చావుక దగ్గరగా ఉన్న మనిషి దేశాన్ని ప్రేమించిన మనిషి కాబట్టి రాజకీయం గురించి ఆలోచించకుండా పిల్లల భవిష్యత్తుని గురించి ఆలోచించి ఏమయ్యా ఇప్పుడు మనం డబ్బులు పెట్టకుండా దీర్ఘకాలం పెరుగుతున్న పెన్షన్ ఇండెక్స్ లింక్ జరిగితే మనకు చేసిన సేవలకు పిల్లల మీద భారం పెట్టడం అన్యాయం భారతదేశ సాంప్రదాయం కాదు ఇది మన దేశంలో పిల్లల కోసం తల్లిదండ్రులు త్యాగాలు చేస్తారు కానీ పిల్లల మీద పెనుభారం పెట్టి చచ్చిపోరు అని చెప్పి ఆయన చేసే ఏర్పాటు దేశమంతా అంగీకరించింది యూపీఏ ప్రభుత్వం కొనసాగించింది ఒక పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాలు అందరూ అంగీకరించారు ఇప్పటిదాకా కొనసాగింది అంటే రెండు వేల నాలుగు నుంచి కొత్తగా ఉద్యోగాలు నియామకం వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ స్థానంలో అయ్యా మీరు డబ్బు పది పా జాతీయ స్థాయి ప్రభుత్వం అయితే పది శాతం జీతంలో మీరు డబ్బులు పెట్టండి పద్నాలుగు శాతం మేము పెడతాము ఆ డబ్బంతా పెన్షన్ ఫండ్లో ఉంటుంది దాని నుంచి పెన్షన్ వస్తుంది అంటే భవిష్యత్తు మీద భారం ఉండదు చాలా ధర్మమైంది ప్రపంచవంతం ఉండే పద్ధతి అది అది చాలా అన్యాయము ఇది చాలా దుర్మార్గము ఇది చాలా మూర్ఖత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాపం వివరాలతో బయటకు పెట్టారు ఇది కనుక పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినట్టయితే ఇక మనం పన్ను డబ్బంతా కూడా జీతాలకి పెన్షన్లకే సరిపోతుంది ఇక ప్రజలకి ఏం లేదు ఇంకా ప్రభుత్వం ఉద్యోగుల కోసం మనం దాన్ని బహిరంగ చెప్తాం అన్ని రాజకీయాలు చెప్తుంది మీరు రాజకీయంలో ఉన్నవాడు గట్టిగా స్టాండ్ తీసుకోవాలంటే ఈ పది ఓట్లు పోతే నాకు పదవి పోతుందని చూస్తాడు హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ దాన్ని ఒప్పుకోలేదో పదవి పోయింది వాళ్ళు అధికారం పోయింది కాంగ్రెస్ పార్టీ వేలగా జారిపోయి అధికారం కోసం ఎప్పుడైతే రాజీ పడిపోయిందో పదవి వచ్చింది ఎందుకండి భవిష్యత్తును సమాధి చేసే అధికారం ఎందుకండి మీకు సమాజాన్ని వల్లకాడుగా చేసే రాజకీయం ఎందుకండి ఏ పార్టీ అయినా కూడా మనం ఆలోచించాలి ప్రతి రాజకీయమే కాదు స్టాండ్ రాజకీయంలో ఉన్న వాళ్ళకి సంగతి తెలియక నాలాగా మాట్లాడితే ఓట్లు పోతానని భయపడుతున్నారు సమాజాన్ని కాపాడాలని కోరిక ఉన్నది ఎప్పుడైతే ప్రజలు కలిసి రావటం లేదో ప్రజలకి తమ ప్రయోజనాలు అర్థం కావటం లేదో ఈ పోరాటం ఉద్యోగులకి ప్రభుత్వానికి మంచి అనుకుంటున్నారో నష్టపోతుంది సామాన్య ప్రజలు రామారావు పోరాడాడు ఉద్యోగుల మీద ఆయన ఓడించారు జయలలిత గారు పోరాడారు ఆవిడ అలాంటి మనిషి అయినా కూడా ఉద్యోగుల మీద పోరాడారు ప్రజల కోసం ఆవిడికే నష్టం ఆవిడని ఓడించారు శాంతకుమార్ గారు హిమాచల్ ప్రదేశ్ పోరాడాడు ఆయన్ని ఓడించారు ఎందుకని సామాన్య ప్రజలు నా జీవితంతో సంబంధం సంబంధం లేదనుకున్నారు పత్రికలు మోట్లు మాట్లాడలేదు మనం రోజు రాజకీయాల గురించి ఇంత భ్రష్టు పట్టిస్తాము ఇంత తిడతాము వీళ్ళందరూ అని చెప్పి రాజకీయ నాయకులు గట్టిగా నిలబడితే ప్రజల కోసం అని చెప్పని మనం కలిసి వచ్చామా ఆ చర్చ పెట్టామా మనకి సిగ్గు ఉంటే పత్రికలు వేట్టి రోజు ఈ చర్చ రావాలి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఎవరి డబ్బు ఖర్చు అవుతుంది ఎందుకోసం ఖర్చు అవుతుంది మరి మార్కెట్లో మిగతా వాళ్ళందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు కదా ఒక డాక్టర్ సంగతి ఏమిటి బయట ఒక టీచర్ సంగతి ఏమిటి ఒక లాయర్ సంగతి ఏమిటి ఒక పాత్రికేయుడు సంగతి ఏమిటి ఒక రక్షా కార్మికుల సంగతి ఏమిటి ఒక కెమెరా నడిపే మనిషి సంగతి ఏమిటి వీళ్ళందరికీ పెన్షన్లు వద్దా వీళ్ళకి జీవితంలో భద్రత దక్కర్లేదా ఉన్నది మీరేనా మా పనులు డబ్బంతా మీకే వెళ్ళాలా మిగతా వాళ్ళు మనుషులు కదా వాళ్ళ సమాజానికి సేవలు అవ్వట్లేదా ఈ ప్రశ్న రావట్లేదు సమాజం మీద ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మాకు హక్కు నేను ఇప్పుడు బహిరంగంగా బహుశా మట్టుమొట్టసారిగా ఇంకా ఇంత బహిరంగంగా నేను మాట్లాడుతున్నాను ఈ సమాజం తెలుసుకోవాలి ఈ ప్రభుత్వము ఈ రాజ్యాంగము ప్రభుత్వంలో ఉన్నవాళ్ల కోసం ఉన్నాయా ఈ దేశంలో ఓటు వేసి పన్నులు కట్టే సామాన్యుల కోసం ఉన్నాయా నేను ప్రభుత్వంలో పనిచేశాను నేను ఉద్యోగం నేను ప్రభుత్వంలో ఉద్యోగం ఎవరినని అడగను సామాన్యమైన ఉద్యోగం కూడా సొంత కమ్ముడిలాగా ఆదరించాను ఏనాడు ర్యాంక్ చూడలేను నేను ఒక జిల్లా కలెక్టర్గా ఉన్నా ప్రభుత్వ కార్యదర్శాల్లో ఉన్నా కూడా ఒక సామాన్యమైన బంట్రోత్ కానీ గుమస్తా కానీ నేను చాలా ప్రేమగా ఆదరించాను నేను కోపంతో కష్టం చెప్పట్ల కానీ ఈ సమాజం పట్ల మనకు దయ లేకపోతే ఈ సమాజంలో సామాన్యుల పట్ల ఆద్రత లేకపోతే రెక్కడి చెడ్డ కుటుంబాల్లో పిల్లల భవిష్యత్తు పట్ల అవగాహన లేకపోతే అందుకోసం మనం బతుకున్నది అందుకోసం రాజ్యాంగము చట్టమో ఉన్నది అందుకోసం ప్రభుత్వాలు ఉన్నాయి అవగాహన లేకపోతే కేవలం గొంతు ఉన్నటువంటి గడుసుగా ఉన్నటువంటి కొన్ని వర్గాల కోసమే ప్రభుత్వాలు ఎలర్ట్ అయితే ఇంకా దేశం ఎందుకంటే రాజకీయంలో ఇంత గెలుతున్నామో మనం చట్టం దుర్వినియోగం చేస్తున్నారు నేరాలు చేస్తున్నారు అధిక దుర్విని చేస్తున్నారు ఇవన్నీ వాస్తున్నాయి ప్రభుత్వంతరాంగ సంగతి ఏమిటండి అంచేత చాలా సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ ఎందుకు వచ్చిందంటే ఈ సమస్య ఉపాధి కల ఎప్పుడు వస్తుంది పెట్టుబడులు పెరిగితే మలుగు సదుపాయాల నిర్మాణం ఉన్నట్టయితే భవిష్యత్తు కోసం చెప్పని ఉత్పత్తిని పెంచితే ఉన్న డబ్బంతా కూడా పన్నుల డబ్బంతా వసూలు చేసి అప్పులు తీసుకొచ్చి డబ్బంతా జీతాలకి పెన్షన్లకి పెట్టి ప్రజలకు పన్ను తిరగకుండా ఉంటే సంపద పెరగకుండా ఉంటే ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది ఉపాధి అంటే గవర్నమెంట్లో ఉద్యోగం చేరిన వాడిదే ఉపాధి ఎంతమందికి వస్తుంది ఉద్యోగం డేట్ మిస్ అయితే రాష్ట్రం ముడిపెడుతుంటారా బడ్జెట్తో ముడి పెడుతుండే పరిస్థితి కనిపించట్లేదు సార్ కాబట్టి ఎంత తప్పింది గవర్నమెంట్లో చేరిన ఉద్యోగాల్లో చేరిన వాళ్ళకి మాసమే ప్రభుత్వం ఎంతమంది చేరుతారు ఒక్క శాతం రెండు శాతం చేస్తారు ప్రభుత్వంలో మిగతా వాళ్ళ సంగతి ఏంటి లక్షల మంది ఉత్తీర్ణులు అవుతున్నారు కాలేజీల నుంచి స్కూళ్ళ నుంచి వాళ్ళందరూ ఉపాధి సంగతి ఏంటి వాళ్ళ బతుకు సంగతి ఏంటి ప్రభుత్వాలు చూడాల్సింది వాళ్ళ బతుకుని గురించి ఈ సమాజం గురించి ఇది చెప్పే సాహసం రాజకీయంలో వాళ్ళకి లేదు ఆ బలహీనత తలుసుగా చేసుకుని గొంతు ఉన్న వాళ్ళంతా కూడా గడుసుగా ఈ ప్రభుత్వం చెప్తున్నారు మేము చూసుకుంటాం తర్వాత గొంతు చెప్పాలి ప్రెన్సభకి పార్టీని ప్రభుత్వాన్ని తిట్టడం కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బేజారైపోయి వేలగా చే జరిపోయింది స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ దేశ ప్రజలు లేఖం చేసిన పార్టీ ఇవాళ అధికారం ప్రభుత్వ ఉద్యోగుల కోసం మా అధికారం కోసం ప్రజల కోసం కాదు అని స్పష్టంగా చెప్పకనే చెప్తున్నారు ఆ పదే చేస్తున్నది ఇంకా ఇవాళ ఒక ఒక బీఆర్ఎస్ కానీ ఒక వైకాపా కానీ మరి ఒక తమిళనాడు పార్టీలు కానీ ఒక ఒరిస్సాలో బిజు పట్నాయక్ పార్టీ కానీ రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వాలు కానీ నిలబడుతున్నాయి అభినందిస్తున్నాం వాళ్ళు కేరళలో ఉన్నటువంటి వామపక్ష పార్టీ కానీ వాళ్ళు నిలబడుతున్నారు ఎంతకాలం నిలబడతారో తెలియదు నాకు మనంతా గొంతు చెప్పకపోతే అట్లా నిలబడతారు మీరు మాత్రం త్యాగాలు చేయండి పదవులు కోల్పోండి మేము పిచ్చి పిచ్చిగా చేస్తాము మా భవిష్యత్తు నాశనం చేసుకుంటే అట్లా సాధ్యమవుతుంది మనం గొంతు చెప్పాలా పార్టీలకు ఇవ్వాలా ఈ దారిపోయే పార్టీలకు అర్థమయ్యేట్టు చెప్పాలా మీరు ఇలా కొద్ది ఓట్ల కోసం చేస్తే మేమంతా ఉన్నాం సొమా అని చెప్పని హెచ్చరించాలా మాకు మా ప్రయోజనాలు అర్థమవుతున్న విషయం తెలియాలి కాబట్టి చర్చ మరింత లోతుగా వెళ్ళాలి ఇది రాహుల్ గాంధీ మంచి వాళ్ళ మోదీ మంచివాళ్ళు దాన్ని దాటాలి మన ప్రయోజనాలు ఓటు వేసేవాళ్ళంగా పన్నులు కట్టేవాళ్ళంగా మన బిడ్డల ప్రయోజనాలు మన జాతి ప్రయోజనాలు ఆ లోకహితం గురించి ఆలోచించకుండా ప్రతి రాజకీయమయం చేస్తే నేను నేను లేకపోతే నా కులము లేకపోతే పార్టీ మయం చేస్తే ఇట్లానే ఉంటుంది చంద్రబాబు గారు అవేర్నెస్ మోర్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది తెలుసుకునే దాకా వాళ్ళకు రాకపోవడానికి మరి అవేర్నెస్ కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో రాని వాళ్ళు సపోజ్ ఎంతోమంది బయట చేసేవాళ్ళు అరే మాకు లేని ఫెసిలిటీస్ వీళ్ళకేంటని ఆలోచించే వాళ్ళ సంఖ్య బాగుంది కాకపోతే దాన్ని బయటి వరకు తీసుకెళ్లలేకపోతున్నారు కదా మొన్న టీచర్స్ గురించే చూసుకుందాం భర్త ఒక చోట భార్య ఒక చోట అని అన్నారు ఉద్యోగం రానుడు సపోజ్ నేను నేను స్టార్టింగ్లో అనుకుందాం ఉద్యోగం కోసం అండమాన్కైనా పోతాడు జనరల్ కానీ ఈ ఫెసిలిటీస్ ఇద్దరు ఒకటే చోట ఉండాలని కావచ్చు అక్కడ ఒక పదిరవై కిలోమీటర్ల దూరం అక్కడ ఉద్యోగులను వ్యతిరేకంగా వీలున్నంత మేరకు మనుషులు మనుషులుగా చూడాలి వాళ్ళు అవసరం అంటే ప్రభుత్వం ఆ హక్కు అనే లెవెల్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏ ఏ ఎంప్లాయీలు అయినా సరే ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ప్రైవేట్ పరిశ్రమ కావచ్చు మన ఇంట్లో కావచ్చు ఆఫీసులో కావచ్చు నా దగ్గర పనిచేస్తే వాళ్ళని నేను ఆప్యాయంగా చూసుకుంటాను లేకపోతే ఒక కుటుంబంలో పని చేయకపోతే మనలా పనిచేస్తాం అది మన బాధ్యత మన రేపు పొద్దున ఫలితాలు సాధించాలి అవసరం కాబట్టి దాని విషయంలో ఏమి రాజ్యలేదు కానీ ఉద్యోగుల కోసమే ప్రభుత్వము ఉద్యోగుల కోసమే పన్నుల డబ్బు ప్రజల అవసరం లేదు అనే ధోరణి ప్రజాస్వామ్యంలో మనం అంగీకరించరాదు ఆ మాట గొంతు చెప్పే ధైర్యం భారతదేశంలో లేదు కాబట్టి కొంతమంది అయినా గొంతు విప్పి విస్పష్టంగా చెప్పాలి అందుకోసం నేను ఇవాళ గొంతు ఇప్పుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ